పాదయాత్రలో ఇచ్చిన హామీలను సీఎం జగన్ తూచా తప్పకుండా అమలు చేస్తున్నారని స్పీకర్ తమ్మినేని సీతారామన్ అన్నారు. వరుసగా రెండో ఏడాది కూడా పొదుపు సంఘాల మహిళలకు వడ్డీ రాయితీ జమ చేశారని హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలసలోని స్పీకర్ క్యాంపు కార్యాలయంలో స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ తమ్మినేని మాట్లాడుతూ నవరత్నాలతో పాటు హామీ ఇవ్వని కార్యక్రమాలు కూడా సీఎం జగన్ అమలు చేస్తున్నారని సంక్షేమ క్యాలెండర్ ప్రకటించిన మొట్టమొదటి ప్రభుత్వం వైసీపీఏ అని తమ్మినేని పేర్కొన్నారు. ఈ సున్నా వడ్డీ ద్వారా డ్వాక్రా రుణాలకు మహిళలకు వడ్డీ మాఫీ కార్యక్రమాన్ని మీకు తెలియజేస్తున్నాను. నేను ఇది చిన్న విషయం ఏం కాదు, లాస్ట్ ఇయర్ కూడా మీరు చూశారు మాఫీ చేశారు. సరే, అనేక కార్యక్రమాలు చేస్తున్నారు అతను, నవరత్నాలే కాదు, చెప్పినటువంటి హామీలే కాదు, చెప్పనటువంటివి కూడా ఈనాడు చేసుకుంటూ వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇచ్చారంటే ఒక నమ్మకం, కాన్ఫిడెన్స్. అంతేకాదు ఏవేవైతే మనకి నవరత్నాల్లో భాగాలుగా వారి తరఫున జగనన్న ప్రభుత్వమే కట్టింది మీ తరఫున, అందుకే బ్యాంక్స్ 12.50% నుంచి 9.50%కి ఇంట్రెస్ట్ తగ్గించాను, బ్యాంకుతో మాట్లాడాను. మేము కడుతున్నాం కదా మహిళల తరఫున, మరి మీరు ఖచ్చితంగా మీకు ప్రభుత్వమే చెల్లిస్తుంది వడ్డీని, మీకేంటి ప్రాబ్లం మీ వడ్డీ రేటు తగ్గించడానికి అని బ్యాంకర్స్తో మాట్లాడి 9.5% ఇంట్రెస్ట్ రేట్ తగ్గించినటువంటి పరిస్థితి దేశంలో ఒక మన రాష్ట్రంలో జరిగింది. బ్యాంకులకు కూడా విశ్వాసం వచ్చింది. ఈ సంఘాలకు మేము డబ్బులు ఇస్తే ఖచ్చితంగా మాకు తిరిగి